సంవత్సరం అంటే చాలా మంది క్యాలెండర్ డిలీట్ చేశారు. 2020లో నాకున్న రెండే రెండు మెమరీస్ చాలా మంచి గుడ్ న్యూస్లు ఏంటంటే, ఒకటి కరోనా వ్యాక్సిన్ వచ్చిందని చెప్పటం, రెండోది ఇండియన్ గవర్నమెంట్ థియేటర్స్ ఓపెన్ చేయటం పర్మిషన్ ఇచ్చినందుకు. సో ఇచ్చిన తర్వాత కూడా చాలా టెన్షన్గా ఉంది, అంటే ఎంతమంది వస్తారు, ఎందుకంటే చాలా భయం. అంటే దాదాపు 10 నెలల నుంచి ఒక భయంలో బతుకుతూ ఉన్నాం. సో ఇవన్నీ దాటుకుని థియేటర్కి జనాలు వస్తారా, ఎంత కెపాసిటీ, 50% అన్నారు, ఎంత ఫిల్ అవుతుంది, ఎన్ని చాలా, అంటే అందరిలాగా నాకు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉందండి. బట్ మొన్న సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఆ ఓపెనింగ్లు చూసిన తర్వాత వీఆర్ వెరీ కాన్ఫిడెంట్, తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు తెలుగు సినిమాని, బాగున్న సినిమాని ఆదరిస్తారని. సో 23 జనవరి 23 మా బంగారు బుల్లడు థియేటర్స్కి వస్తుంది, అండ్ ఇట్స్ గోన్ బి ద ఫస్ట్ కామెడీ ఫిల్మ్ ఇన్ దిస్ సీజన్ టు రిలీజ్, అండ్ వెరీ హ్యాపీ అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్. ఈ సినిమా, అంటే ఇందాక గిరిగారు చెప్పారండి, అంటే ఆయన మీ సినిమా అప్పుడు మేము డిస్కస్ చేసినప్పుడు ఫస్ట్ ఏమంటే మీ సినిమాలు కామెడీ ఉంటున్నాయి కానీ కథ తక్కువ అవుతుంది అని ఒక కంప్లైంట్ చెప్పారు గిరిగారు. సరే ఏం చేద్దామనంటే ఈ సినిమాలో మీరు, అంటే ట్రాక్స్ ఎక్కువైపోతానండి, కథ తక్కువైపోతుంది, సో ఈ సినిమాలో కథలో కామెడీ చెప్తామండి, కామెడీ కోసం కథ చేయొద్దు అని ముందే అనుకున్నాం. ఇంకా అక్కడి నుంచి ఆ జర్నీ స్టార్ట్ అయింది. వెలుగొండ శ్రీనివాస్ గారు వచ్చారు, కథ మాటలన్నీ రాశారు. సో వీ స్టార్టెడ్ షూటింగ్, లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సింది ఏప్రిల్లో ఈ సినిమా, ఈ కరోనా వల్ల ఆగిపోవడం జరిగింది. సో అంటే ఏదైనా మన మంచికి అనుకుంటమే, అండ్ 23 రిలీజ్ అవుతుంది, అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్. ఈ సినిమాకి ముందుగా బంగారు బుల్లోడు అని ఎందుకు టైటిల్ పెట్టామంటే చాలామందికి ఒక అనుమానం ఉంది. ఇందాక ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ఈవిడ కూడా అడిగారు, బాలకృష్ణ గారి సినిమా కంటే దానికి దీనికి ఏ రెఫరెన్స్ లేదండి. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఒక గోల్డ్ స్మిత్, తను బంగారు పనిచేస్తుంటాడు, అండ్ ఒక గ్రామీణ బ్యాంకులో బంగారం పెట్టి దానికి ఎంత వస్తుందో దానికి అప్పిస్తుంటాడు, అంటే బ్యాంకులో ఎంప్లాయీ. సో దానికోసం ఈ సినిమా మొత్తం అంతా బంగారం చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఏదైనా బంగారం మీద ఉంటే బాగుంటుంది అనుకుంటే అప్పుడు బంగారు బుల్లుడు రావడం జరిగిందండి. అండ్ ఈ టైటిల్ అడగగానే ఇచ్చిన బాలకృష్ణ గారికి, అండ్ ఆ సినిమా బంగారు రవిరాజ పెన్సిట్టి గారికి, అండ్ ఆ బంగారు బుల్లుడు ప్రొడ్యూసర్స్ ఒరిజినల్ సినిమా ప్రొడ్యూసర్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమాలో స్వాతిలో ముఖ్యమంత సాంగ్ కూడా రీమిక్స్ చేయడం జరిగింది. అండ్ అది ఎప్పుడు ఎప్పుడో తెలియదు కానీ అండి, అనిల్ గారు ఏమిటో ప్రతి సినిమాలో ఏదో ఒక సాంగ్ రీమిక్స్ అంటారు. ఫస్ట్ బంగారు బుల్లాడు అని చెప్పగానే స్వాతిలో ముత్యం రీమిక్స్ చేస్తామని చెప్పారు. సో అండ్ అక్కడి నుంచి హెర్క్యులేన్ టాస్క్ అండి మా సాయి కార్తిక్ గారికి, ఎందుకంటే అది పెద్ద హిట్ సాంగ్, దాన్ని ఆయన చెప్పినట్టు మనం స్థాయి, అంటే దాన్ని మించి చేయకపోయినా పర్లేదు కానీ దాన్ని చెడగొట్టకూడదని. అండ్ బట్ ఆయన ఎక్కడ, అండ్ ఈజ్ ఆల్వేస్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్, దాన్ని ఏమాత్రం తగ్గకుండా ఆ సాంగ్కి అదే క్వాలిటీ ఇచ్చారు. అండ్ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయిందండి, 23 రిలీజ్ అవ్వబోతుంది సినిమా. అండ్ ఒకే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటికీ ఇంకా కొంచెం మంది భయపడుతున్నారండి థియేటర్స్కి రావడానికి, జనాలు కూడా భయపడుతున్నారు. అంటే నాకు తెలిసి మన ఫ్యామిలీస్లోనే చాలామంది వెళ్ళటాను కూడా ఆలోచిస్తుంటారు. సో ఐ రిక్వెస్ట్, అంటే మీరు రండి సేఫ్గా వచ్చి, అంటే మనం బయట తిరుగుతున్నాం, గూడ్లకు వెళ్తున్నాం, స్కూల్స్ జరుగుతున్నాయి, అన్నీ ఓపెన్ అవుతున్నాయండి. సో మీరు కూడా వచ్చినప్పుడు కొంచెం సోషల్ డిస్టెన్సింగ్ చేస్తూ, బుకింగ్ కౌంటర్స్ దగ్గర కొంచెం దూరంగా మెయింటైన్ చేస్తూ, శానిటైజ్ చేసుకుని చూడండి. ఎందుకంటే నవ్ ఇట్స్ బికమ్, అంటే కరోనా కొంచెం తగ్గుతుంది, వ్యాక్సిన్స్ కూడా వస్తుంది కాబట్టి ఇట్ విల్ బి సూన్, ఇది పాండమిక్ అంతా అయిపోయి మళ్ళీ 100% థియేటర్స్ ఈ సమ్మర్లోకి రావాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రెస్ వాళ్ళని ఒక ముఖ్యంగా, ఈ సినిమాకి ఏంటంటే ఈ టైంలో జనాలు ఎంతమంది వస్తున్నారో రావట్లేదు అని మీకు తెలుసు. సో కొంచెం ఈ సినిమాని బాగా, అంటే బాగుంటే బాగా ప్రమోట్ చేయండి, అది నా సింపుల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాలో చేసిన యాక్టర్స్ భద్రం గారు కానివ్వండి, లేకపోతే రచిత గారు కానివ్వండి, మేము చాలా సినిమాలు చేస్తాం రచిత గారు నేను, అండ్ శ్రీను గారు, ఆయన ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నారో ఇంకా షూటింగ్లో 100% ఎక్కువ ఉండేది, జోష్, పూజ అండ్ సతీష్ గారు, అండ్ రామజోగ శాస్త్రి గారు లిరిసిస్ట్, అండ్ ఈ సినిమాకి పనిచేసిన మిగతా టెక్నీషియన్స్కి, అలాగే సీనియర్ ఆర్టిస్ట్ బర్నీ గారికి, పోసన్ కృష్ణ మురళి గారికి, పృథ్వీ గారికి, ప్రవీణ్కి, వీళ్ళందరికీ, వినిల్ కిషోర్కి, వీళ్ళందరూ ఈ సినిమా చేశారు. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.